నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. తారక రామారావు 25వ దినోత్సవం సందర్భంగా టీడీపీ అమలాపురం పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వైఆర్కే పరమహంస ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఆర్కే పరమహంస రాయవల్ల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాన హక్కు కల్పించడం జరిగింది. అలాగే మరి ఏ కార్యక్రమం చేసినా నందమూరి తారక రామారావు గారిని మరి ఈ రోజున ఎవ్వరు కూడా మర్చిపోవాలనుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చేసినటువంటి కృషి మరి చాలా ఘన చరిత్ర గల నాయకుడు. ఈ రోజున మరి అందరం సందర్భంగా మనం అందరూ నివాళులర్పించుకోవడం మరి ముఖ్యంగా మరి ఈ రోజున మరి ఆయన స్ఫూర్తిగా తీసుకుని మరి మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన బాటలోనే ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న సంగతి మనందరికీ తెలుస్తున్నాయి. మరి ఎవరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ కూడా దానికి స్ఫూర్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి తెలియజేస్తాం. నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా రాయవరం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులర్పించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి తారక రామారావు గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన ఒక చరిత్రకారుడు, ఒక చరిత్ర తిరగలాసినటువంటి మహాపురుషుడు. ఆయన ఎందుచేతనంటే తెలుగు జాతి యొక్క కీర్తి ప్రపంచం నలుమూలలో కూడా వ్యాపింపు చేయడానికి గల కారకుడు నందమూరి తారక రామారావు అని చెప్పేసి తెలియజేస్తుంది. తక్కువ కాలంలో 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత మరి తారక రామారావు గారు తప్ప వేరే ఎవరికీ లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం మరి కిలో ఆ రోజుల్లో 2 రూపాయల బియ్యం కానీ మరి చీరా దావతి పథకం కానీ బలహీన వర్గాలకి హౌసింగ్ కార్యక్రమం కానీ మొట్టమొదటిగా సంక్షేమ స్టార్ట్ చేస్తాం. ఓకే, స్టార్ట్ అయింది.